రాజమండ్రిలో హై టెన్షన్. రాజమండ్రి సెంట్రల్ జైలుకి 200,000 మందితో వచ్చారట జూనియర్ ఎన్టీఆర్. ఈ విషయం ఇప్పుడు ఎంతగానో సంచలనంగా మారుతోంది. రాజమండ్రిలో జూనియర్ ఎన్టీఆర్ తన ఇప్పుడు తన వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్గా మారుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులతో భారీగా అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్గా మారుతోంది. అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ 200,000 మంది అభిమానులు జనసేన అలాగే తెలుగుదేశం కార్యకర్తలతో వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైలు ముందర మరి చంద్రబాబుకి సంఘీభావం తెలుపుతున్నారు. చంద్రబాబు తప్పు చేయలేదని, చంద్రబాబుకి మేమందరూ సపోర్ట్ చేస్తామని, మరి ఆయన చంద్రబాబు తరపు న్యాయాన్ని కూడా వినాలని, ఆయనకి బెయిల్ మంజూరు చేశాలని, మరి బేషరతుగా ఆయన బెయిల్పై బయటకు తీసుకురావాలంటూ చంద్రబాబు గురించి మరి అక్కడ ఎంతో చక్కగా నిరసన వ్యక్తం చేశారట జూనియర్ ఎన్టీఆర్. సో జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు కోసం ఇలా మరి ఎంతో చక్కగా జైలు ఎదుట నిరాహార దీక్ష చేపట్టబోతున్నట్టయితే తెలుస్తోంది. ప్రస్తుతం 200,000 మందితో భారీగా జైలు ఎదుట మరి మోహరించడంతో పోలీసులు అయితే జూనియర్ ఎన్టీఆర్ని అడ్డుకున్నారట. సో నిరసన వ్యక్తం చేయాల్సిన స్థలం ఇది కాదని, వాళ్ళు శాంతియుతంగా పోరాటం చేస్తే ఇబ్బంది లేదు కానీ ఏదైనా తేడా జరిగితే మాత్రం అధికారులు రంగంలోకి దిగుతారంటూ ఎన్టీఆర్ అండ్ టీమ్కి వార్నింగ్ ఇచ్చారట పోలీసులు. ప్రస్తుతం చంద్రబాబుకి సంబంధించిన విషయంలో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. మరి నారా చంద్రబాబు నాయుడికి ఇప్పటికే 2 సార్లు బెయిల్ తిరస్కరించారు. ఈరోజు కూడా బెయిల్పై విచారణ జరగబోతున్నటువంటి సంగతి తెలిసిందే.